అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ఈ దినం దేవుని వాగ్దానం, వారి భారము తొలగింపబడును. యెషయా 14:25. వారి కాడి నా జనుల మీద నుండి తొలగిపోను, వారి భారము వారి భుజం మీద నుండి తొలగింపబడును. ప్రైస్లర్ ఇస్రాయేలీలు యూదావారు ఏ విధంగా అశ్శీరీల కాడి క్రింద అణిచివేయబడ్డారో 2 రాజులు 17 రెండో దిన వృత్తాంతాలు 28 నుండి కొన్ని అధ్యాయాలు చూసినట్లయినా మనకు ఆ చరిత్ర బాగా అవగాహనలోకి వస్తుంది. ఇస్రాయేల్ దేశాన్ని జయించి వారిని చెరగొని పోయి బహుగా బాధించిన దేశాల్లో అష్షూర్ ఒకటి. దాని గురించి దేవుడు సెలవిస్తున్న మాట ఇది, నా దేశంలో అష్షూరుని సంహరించేదను, నా పర్వతముల మీద వాని నలగదొరుక్కెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వారి భారం వారి భుజం మీద నుండి తొలగింపబడును అని చెబుతూ తన ప్రణాళికను గురించి ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏమంటే 26 సర్వలోకమును గూర్చి, అంటే తన ప్రజలను బాధించిన వారిని గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనులందరి మీద చాపబడిన బాహు ఇదే అంటున్నాడు. ఐగుప్తులైనా బబులోనీలైనా గ్రీకీలైనా మాదీలైనా పార్సీకులైనా లేకపోతే చివరికి రోమీలైనా ఇండియా అయినా ఎవరైనా సరే. 27 సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించున్నాడు, రద్దుపరచగలవాడెవడు, బాహు చాచినవాడు ఆయనే దాన్ని త్రిప్పగలవాడెవడు. 26 సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును అని చెప్తున్నవాడు ఆయన ఎవరంటే మారినవాడు, మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండినవాడు. ఆయన తీర్పుల్లో కానీ ఆయన ప్రణాళికల్లో కానీ ఏమాత్రం కూడా మార్పు లేదు. ఆమెన్. ప్రైజ్ లార్డ్. Yoel 2:21 చూస్తే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి, యెహోవా గొప్ప కార్యాలు చేశారు. ప్రైజ్ లార్డ్. 27 మీ మధ్యనున్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుణ్ణైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకుందరు, నా జనులకి ఎన్నడూ సిగ్గు నొందరు నొందక ఎందురు. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఇట్టు దేవుణ్ణి కలిగిన మనం ఎంతో ధన్యులం గనుక బహుగా స్తుతించ బద్దులమై ఉన్నాం. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాని పరిశుద్ధురా, మనకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు. నీ ఆలోచనలు గొప్పవి, నీ ప్రణాళికలు గొప్పవి, నీ తీర్పులు గొప్పవి తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా, నీ జనులమైన నా మీద మా మీద ఎట్టి జనాంగమైన ఎట్టి కాడి అయినా నిలువనీయక తొలగించువాడు నీవు, నాకు మాకు ఉన్నందుకు స్థుతులు అర్పిస్తూ దేవా, ఎల్లవేళలా మీ పట్ల కృతజ్ఞత కలిగి మేము జీవించినట్లు కృపని మనం ప్రార్థిస్తూ యేసునామలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైస్లా, రేపరకు వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.